हेलो एवरीवन, ई रोज मन टॉपिक वच्चेसी वेपर अब्सॉर्प्शन रिफ्रिजरेशन। ऑलरेडी मैं लास्ट क्लास लो थर्मोडायनामिक्स प्ले लिस्ट लो रिफ्रिजरेशन सेक्शन लो वेपर कंप्रेशन रिफ्रिजरेशन अंटे एंटनेदि चूसाम। सो ई वीडियो लो मनम वेपर अब्सॉर्प्शन रिफ्रिजरेशन अंटे एंटनेदि मनम तेलुसुकुंदाम। सो आलस्यं चेयकुंडा टॉपिक लोकि वेल्लटैते टुडेस टॉपिक इज वेपर अब्सॉर्प्शन रिफ्रिजरेशन। सो ई वेपर अब्सॉर्प्शन रिफ्रिजरेशन अंटे नथिंग बट वेपर कंप्रेशन रिफ्रिजरेशन लाने उंटुंदी। सेम कंडेंसर, सेम थ्रॉटलिंग वाल्व, सेम एवपोरेटर, बट एदैते कंप्रेसर एदैते उंदो आ कंप्रेसर प्लेस लो ई अब्सॉर्बर अंड रीजनरेटर अनेदी मनकी कोत्तगा याड अवुतुंदन्नमाट। सो इक्कड मनकी रीजनरेटर उंदी। सो फर्स्टली मनम थ्रॉटलिंग वाल्व दग्गर नुंची स्टार्ट चेसुकुंदाम। सो मन रिफ्रिजरेशन की रिफ्रिजरेंट अने कावाली। रिफ्रिजरेंट यूजन मन रिफ्रिजरेंट प्रॉपर्टीज़ ने यूज मन रिफ्रिजरेशन अने अचीव मन को विषय। सो फर्स्ट थ्रॉटलिंग वाल्व दर मन की अपस्ट्रीम पकन पेटी लूप कंप्लीट साइकिल चपेन तरह इकड़ कंडीशन अर्थम होता है। बट दीन डाउन स्ट्रीम चूँगी थ्रॉटलिंग वाल्व डाउन स्ट्रीम। थ्रॉटलिंग वाल्व डाउन स्ट्रीम मन लिक्विड अमोनिया कंडीशन एला उसे थ्रॉटलिंग सेसम का बट्टी अपस्ट्रीम कंटे डाउन स्ट्रीम प्रेजर अने तक उ। सो लो प्रेजर अंत कंडेंसर अपस्ट्रीम। सो कंडेंसर अंटे डाउन स्ट्रीम उ टेंपरेचर ऑटोमेटिक कूल अंड एडिशनल मैं एपड़े थ्रॉटलिंग से तरह ऑटोमेटिक प्रेजर रिड्यूस दूसरी दिन टेंपरेचर रिड्यूस। सो लो प्रेजर अंड लो टेंपरेचर अंड ఈ కండిషన్స్ దగ్గర లో ప్రెజర్ ఎప్పుడైతే ప్రెజర్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా దాని బాయిలింగ్ పాయింట్ అనేది కూడా తగ్గుతుంది। సో అమోనియా ఏ స్టేట్ లో ఉంటుంది? సాచ్యురేటెడ్ లిక్విడ్ స్టేట్ లో ఉంటుంది। అంటే సాచ్యురేటెడ్ లిక్విడ్ అంటే నథింగ్ బట్ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు। సాచ్యురేటెడ్ లిక్విడ్ అంటే కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ, అంటే ఆ కండిషన్ దగ్గర కొంత అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అది దానికి తగిలితే చాలు, వెంటనే అది వేపరైజ్ అయిపోతుందన్నమాట। సో ఇప్పుడు ఇక్కడ ఉన్న సాచ్యురేటెడ్ లిక్విడ్ అమోనియా లో ప్రెజర్ లో టెంపరేచర్ సాచ్యురేటెడ్ లిక్విడ్ అమోనియా ఎప్పుడైతే ఎవాపరేటర్ లోకి వెళ్ళిందో, సో ఎవాపరేటర్ ఏం చేస్తుంది? ఈ ఎవాపరేటర్ మనం ఎక్కడైతే హీట్ ని రిమూవ్ చేయాలనుకుంటున్నామో అక్కడ మనం ప్లేస్ చేసినట్టయితే ఆ సరౌండింగ్స్, ఎవాపరేటర్ సరౌండింగ్స్ లో ఉన్న హీట్ ఎనర్జీని ఈ లిక్విడ్ అమోనియా తీసుకొని వేపర్స్ కింద కన్వర్ట్ అవుతుందన్నమాట। సో దీనిలో డౌన్ స్ట్రీమ్ ఏమొస్తుంది? వేపర్ అమోనియా, అమోనియా వేపర్స్ అనేవి వస్తాయి। సో ఈ అమోనియా వేపర్స్ ని మళ్ళీ లిక్విఫై చేయడం కోసం మనం ఏం చేస్తాం అంటే అబ్జార్ప్షన్ టెక్నిక్ ని యూస్ చేసుకుంటాం అన్నమాట। సో ఇక్కడ అబ్జార్ప్షన్ టెక్నిక్ లో నథింగ్ బట్ ఏంటంటే ఈ వేపర్ అమోనియా వచ్చి ఇక్కడ ఆల్రెడీ మనకి, సో బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి తెలిసిందే అమోనియా అబ్జార్బెంట్ ఏంటి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ H2O వాటర్. సో ఇక్కడ వాటర్ అనేది మనం యూజ్ చేసుకుంటాం। సో ఇక్కడ వీక్ అమోనియా సొల్యూషన్ నథింగ్ బట్ కొంత అమౌంట్ ట్రేస్ అమౌంట్ ఆఫ్ అమోనియా ఉంటుంది అందులో ప్రెజెంట్ అయి ఉంటుంది। సో వీక్ అమోనియా సొల్యూషన్ అంటే నథింగ్ బట్ అమోనియా ప్లస్ వాటర్ అన్నమాట, అమోనియా ప్లస్ H2O. దీన్ని వీక్ అమోనియా సొల్యూషన్ అంటే తక్కువ కాన్సన్ట్రేషన్ ఆఫ్ అమోనియా ఉంది. సో దీన్ని వీక్ అమోనియా సొల్యూషన్ అంటాం. ఈ వీక్ అమోనియా సొల్యూషన్ ఇందులో ప్రెజెంట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ వేపర్ అమోనియా అబ్జార్బర్లోకి ఇంట్రడ్యూస్ చేసామో అప్పుడు ఈ వీక్ అమోనియా సొల్యూషన్ ఏం చేస్తుందంటే రిచ్ అమోనియా సొల్యూషన్ కింద కన్వర్ట్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న అమోనియా వేపర్స్ అనేది అబ్జార్బ్ చేసేసుకుంటుంది అన్నమాట. సో యాజ్ ఎ రిజల్ట్ కొంత టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్లో. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఆ ఎవాల్వ్ అయిన టెంపరేచర్ని లెట్ డౌన్ చేయడం కోసం, అంటే తగ్గించడం కోసం ఇక్కడ మనం ఒక కూలర్ని మనం ప్లేస్ చేసుకుంటాం. అంటే నథింగ్ బట్ కూలింగ్ వాటర్ సప్లై చేస్తాము. ఆ కూలింగ్ వాటర్ ఏం చేస్తుంది అంటే కంటిన్యూస్గా దాన్ని సేమ్ టెంపరేచర్ దగ్గర, తక్కువ టెంపరేచర్ దగ్గర ఉంచడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అబ్జార్ప్షన్ ఫేవరబుల్ కండిషన్స్ ఏంటి మనకి? లో టెంపరేచర్. లో టెంపరేచర్ దగ్గర అబ్జార్ప్షన్ అనేది చాలా స్పీడ్గా అవుతుంది. కాబట్టి ఇక్కడ కూలింగ్ వాటర్ అనేది ఇక్కడ కూలింగ్ వాటర్ ఇచ్చి ఒక కాయిల్ లాగా దాంట్లో మనం సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా అది కూల్ అవుతూ ఉంటుంది అండ్ అబ్జార్ప్షన్ అనేది కంటిన్యూస్గా ఈజీగా జరుగుతుంది. అండ్ ఈ సైకిల్లో మనకి ఇక్కడ ఒక పంప్ అనేది కూడా ప్లేస్ చేస్తారు. యాక్చువల్లీ కొన్ని బుక్స్లో పంపు చూపించరు, కొన్ని బుక్స్లో పంప్ కూడా పెడతారు. సో పంప్ పెట్టుకుంటే హెవీ డ్యూటీ అన్నమాట, ఎక్కువ డ్యూటీ, ఎక్కువ కూలింగ్ కావాల్సి వచ్చినప్పుడు పంప్ను మనం అక్కడ ప్లేస్ చేసుకోలేదు, ఎందుకంటే అది ప్రెజరైజ్ చేస్తుంది. సో ఇక్కడ ఎంతైతే ప్రెజరైజ్ చేస్తుందో ఆ ప్రెజర్ మనకి ఇక్కడ లెట్ డౌన్ చేసుకోవచ్చు. సో ప్రెజర్ లెట్ డౌన్ చేయడం వల్ల ఇంకా ఎక్కువ కూలింగ్ ఎఫెక్ట్ అనేది ఈజీగా వస్తుందన్నమాట. సో అందుకని కొంతమంది ఇక్కడ పంప్ను ప్లేస్ చేసి ఈ అబ్జర్వర్లో ఉన్న లిక్విడ్ని ఏం చేస్తారంటే రీజనరేటర్కి పంప్ చేస్తారు. సో ఇక్కడ నుండి అబ్జర్వర్ నుండి రీజనరేటర్కి కొంత ప్రెజర్తో పంప్ ఏం చేస్తుందంటే ఈ అబ్జర్వర్లో ఉన్న
రిచ్ అమోనియా సొల్యూషన్ రిచ్ అమోనియా సొల్యూషన్ ఇది వీక్ అమోనియా సొల్యూషన్ కదా. సో రిచ్ అమోనియా ప్లస్ వాటర్ సొల్యూషన్ ఏం చేస్తారంటే పంప్ చేస్తారు. సో ఈ పంప్ చేసే ముందు ఇది ఏంటనేది మనకి నెక్స్ట్ అర్థమవుతుంది. ఇది నథింగ్ బట్ ఇది ఒక హీట్ ఎక్స్చేంజర్ దానికోసం మళ్ళీ చెప్తాను. హీట్ ఎక్స్చేంజ్లో హీట్ గెయిన్ అవుతుంది. సో వెళ్ళేటప్పుడు ఇటు నుంచి వెళ్ళేటప్పుడు హీట్ అనేది గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి లో టెంపరేచర్ దగ్గర అబ్జర్ప్షన్ జరిగింది. సో టెంపరేచర్ పెంచితే ఏమవుతుంది, మళ్ళీ అమోనియా అనేది రిలీజ్ చేసేస్తుంది అనమాట. సో ఇక్కడ వేపర్స్ని గ్రాస్ప్ చేసుకుంది. సో ఇక్కడ నుండి పైకి వెళ్తుంది, పైకి వెళ్ళి రీజనరేటర్కి వెళుతుంది. రీజనరేటర్ దగ్గర మనం ఏం చేస్తామంటే కొంత హీట్ అనేది ఇస్తాం, త్రూ స్టీమ్ అయినా అవ్వచ్చు లేకపోతే డైరెక్ట్ హీటింగ్ అయినా అవ్వచ్చు. సో హీటింగ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ అమోనియా ఏం చేస్తుందంటే మళ్ళీ అమోనియా అండ్ వాటర్ అనేది సెపరేట్ అయిపోతుంది అనమాట. సో ఆ అమోనియా ఫర్దర్గా కండెన్సర్లోకి వెళ్తుంది అండ్ ట్రేస్ అమౌంట్ ఆఫ్ అమోనియా ప్లస్ వాటర్ మళ్ళీ వీక్ సొల్యూషన్, ఈ వీక్ సొల్యూషన్ ఏంటంటే మళ్ళీ ఎక్స్చేంజర్లోకి వస్తుంది. సో ఇక్కడ గెయిన్ అయిన హీట్ ఎనర్జీ మళ్ళీ వేస్ట్ చేయకుండా ఉండడం కోసం ఇక్కడ మనం ఇన్లెట్కి హీట్ ఎక్స్చేంజ్ చేసేస్తున్నాం అనమాట. సో ఇక్కడికి ఇక్కడ హీట్ అనేది లూజ్ అవుతుంది, మళ్ళీ ఈ హీట్ ఇక్కడ ఇచ్చేస్తుంది. సో దీనివల్ల మనకి హీట్ ఎనర్జీ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట. సో కంప్లీట్లీ దీని డౌన్ స్ట్రీమ్ వచ్చినా మళ్ళీ వీక్ అమోనియా సొల్యూషన్ని థ్రాట్లింగ్ చేస్తాం. థ్రాట్లింగ్ చేయడం వల్ల మళ్ళీ టెంపరేచర్ తగ్గి అబ్జర్ప్షన్ ఫేవరబుల్ కండిషన్స్కి రీచ్ అవుతుంది అనమాట. సో ఈ రీజనరేటర్ అవుట్లెట్ ఏదైతే ఉందో ఆ వేపర్స్ని ఇవి ఎలా ఏమవుతాయంటే సాచ్యురేటెడ్ వేపర్స్ అనమాట. ఈ సాచ్యురేటెడ్ వేపర్స్ హై ప్రెషర్తో ఉంటాయి, ఎందుకంటే ఇక్కడ మనం పంప్ అనేది యూజ్ చేసాం కాబట్టి ఈ పంపు జనరేట్ చేసిన ప్రెషర్ హై ప్రెషర్. సాచ్యురేటెడ్ వేపర్స్ ఏం జరుగుతాయంటే కండెన్సర్లోకి వెళ్ళి కండెన్స్ జరుగుతుంది. సో కండెన్స్ జరగడం వల్ల యాజ్ ఏ రిజల్ట్ కొంత అమౌంట్ ఆఫ్ ప్రెషర్ కూడా బిల్డ్ అవుతుంది, హై ప్రెషర్, ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. సో కండెన్సర్ అంటే నథింగ్ బట్ వేపర్స్ని మళ్ళీ కండెన్స్ చేసి లిక్విడ్ అమోనియా ఇక్కడ లిక్విడ్ స్టేట్లో ఉంటుంది ప్లస్ హై ప్రెషర్తో ఉంటుంది. సో ఇప్పుడు హై ప్రెషర్ లిక్విడ్ అమోనియా, కోల్డ్ లిక్విడ్ అమోనియా, ఎందుకంటే కండెన్సర్ కదా డౌన్ స్ట్రీమ్ కూల్ అవుతుంది. సో కోల్డ్ లిక్విడ్ అమోనియా, కండెన్సర్ లిక్విడ్ అమోనియా హై ప్రెషర్ది మనం మళ్ళీ థ్రాట్లింగ్ చేస్తాం. థ్రాట్లింగ్ చేయడం వల్ల హై ప్రెషర్ నుంచి లో ప్రెషర్కి థ్రాట్లింగ్ చేయడం వల్ల మళ్ళీ ఏమవుతుంది, ప్రెషర్ అనేది రిడ్యూస్ అవుతుంది అండ్ టెంపరేచర్ అనేది డ్రాప్ అవుతుంది. సో టెంపరేచర్ డ్రాప్ అవుతుంది, మళ్ళీ సాచురేటెడ్ లిక్విడ్ కింద కన్వర్ట్ అవుతుంది. సాచురేటెడ్ లిక్విడ్కి సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ ఉన్నా కూడా ఆటోమేటిక్గా మళ్ళీ వేపరైజ్ అయిపోతుంది. మళ్ళీ సైకిల్ అనేది ఇలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది అండ్ లిథియం బ్రోమైడ్ సైకిల్ కూడా నేను నెక్స్ట్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదైతే చాలా క్లియర్గా అర్థమవుతుంది. సో వేపర్ అబ్జర్ప్షన్ రిఫ్రిజరేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదనమాట, అమోనియా ప్లస్ వాటర్. ఈ రెండు సొల్యూషన్ యూజ్ చేసుకొని మనం ఎవాపరేటర్ దగ్గర ఏం చేస్తున్నాం అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేది తీసుకొస్తున్నాం అనమాట. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద వీడియో.